పదిహేడేళ్ల కుర్రాడు పబ్జీలో ఇన్ని మనీ దాంట్లో స్పెండ్ చేశాడో మీకు తెలుసా? సో ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయిపోయింది. సో ఈ వీడియో గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా చెప్తాను, చూస్తూనే ఉండండి చివరి వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక 17 ఏళ్ళ కుర్రాడు పబ్జీలో ఎంత మనీ స్పెండ్ చేశాడో నేను మీకు చెప్తాను. సో 16 లాక్స్ వాళ్ళ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకొని పబ్జీలో ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఐటెం కార్స్ కానీ అన్నీ కొనడం జరిపాడు. సో సీక్రెట్గా బ్యాంక్ అకౌంట్లో అన్నీ తెలుసుకొని డాడీవి మెల్లమెల్లగా బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నాడు. సో ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో వాళ్ళ డాడీకి చెప్పి ఆ మనీ అనేది మెల్లమెల్లగా తీసుకుంటున్నాడు. సో చాలా పెద్ద గేమ్ అడిక్ట్ అని చెప్పుకోవచ్చు. సో పబ్జీలో ఎవరని ప్రూవ్ చేసుకున్నాడు మొత్తానికి. సో అతనికి మరియు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ డబ్బులతో పబ్జీలో ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఐటెం అయితే కొనడం చేశాడు. సో మొత్తానికి ఏదో ఒక రోజు నిజమైతే బయటపడుతుంది కదా. సో అలాగే ఒక వాళ్ళ ఫాదర్కి కూడా తెలిసిపోయింది. సో ఎలాగంటే ఫాదర్ స్టేట్మెంట్ని రిసీవ్ చేసుకున్నాడు. స్టేట్మెంట్లో చూస్తే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అని క్లియర్గా తెలిసిపోయింది. సో ఫాదర్ దేని గురించి ఆ మనీ అనేది జమా చేశాడో చెప్పాడు. సో హెల్త్ ట్రీట్మెంట్ గురించి వాళ్ళ సన్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ హెల్త్ ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి సేవింగ్ అయితే చేశాడు. కానీ కొడుకు ఒకటేసారి 16 లాక్స్ పసక్ చేసేసాడు. మొత్తానికి పోలీసులు కూడా హెల్ప్ చేయని సిచ్యువేషన్ అది. సో ఫాదర్కి అయితే తెలిసిపోయింది వీడు డబుల్ డీలింగ్ ఎలా చేస్తున్నాడు అని. సో ఈ వాల్యూ తెలపడానికి, ఈ మనీ వాల్యూ తెలపడానికి వాళ్ళ కొడుకుని స్కూటర్ షాప్లో మెకానిక్గా జాయిన్ చేశాడు. సో ఒక్కసారి 1 రూపీ ఎర్న్ చేయడానికి ఎంత కష్టపడతారు, అలాంటిది 16 లాక్స్ అనేది ఎలా ఖర్చు పెట్టబోదైందో ఒకసారి హార్డ్ వర్క్ చేస్తే తెలుస్తుందని మొత్తానికి ఒకసారి అయితే రుచి చూపెడదాం, గుణపాఠం నేర్పుదామని వాళ్ళ డాడీ అయితే స్కూటర్ షాప్లో మెకానిక్గా జాయిన్ చేశాడు. సో కనీసం చదవడానికి కూడా వాళ్ళ డాడీ అయితే అస్సలు ఫోన్ ఇవ్వకుండానే చేసేసాడు. సో ఎలా స్మార్ట్గా ప్లే చేశాడంటే డౌట్ రాకూడదని వాళ్ళ మదర్ ఫాదర్ది ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో షఫలింగ్ చేస్తున్నాడు అనమాట. షఫలింగ్ మనీ చేస్తుంటూ సో ఎవరికి డౌట్ రాకుండా మెసేజ్లన్నింటినీ డిలీట్ చేసేసి మంచిగా సేఫ్ జోన్లో చూసుకున్నాడు. సో ఇదేమీ అసలు కొత్త కాదు. పాస్ట్లో చూసుకున్నట్టయితే మార్చ్లో ఒక 12 ఏళ్ళ కుర్రాడు కూడా ఇలానే చేశాడు. వాళ్ళ ఓన్ పేరెంట్స్ని అయితే చీట్ చేసి 3 లక్షలు పబ్జీలో మొత్తం పెట్టి అన్నీ కొనడం కానీ అన్నీ చేశాడు. సో ఈ విషయం ఎక్కడ జరిగింది తెలుసా? ఈ 12 ఏళ్ళ కుర్రాడిది మాత్రం కచ్ అనే ప్లేస్లో జరిగింది, గుజరాత్. సో మన 17 ఏళ్ళ కుర్రాడు ఆ విషయం ఎక్కడ జరిగింది తెలుసా? ఖరాబ్ ప్లేస్ అనే పంజాబ్లో లొకేటై ఉంది. సో అక్కడ జరిగింది అనమాట ఈరోజు. సో ఈ న్యూస్ మాత్రం చాలా వైరల్ అయిపోయింది. అసలు ఇదేంది ఇన్ డీటెయిల్ కానీ నేను తెలుసుకొని మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, జనార్దన్ లైక్ అయితే చేసేసండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసండి, అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి, మీకు నచ్చుతాయి. సో ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చలో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.